స్వాగతం చందో చదసే ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీ వైఎస్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని స్థానిక హైస్కూల్ సెంటర్ వద్ద గల వైఎస్ రెడ్డి విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిలిపే విశ్వరూప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ అభిమానులు భారీ కేకం కట్ చేసి అందరికీ పంచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి మున్సిపల్ కౌన్సిలర్ మట్టపతి నాగేంద్ర వెంకొద్రమోహన్ వండెత్తి వెంకన్నాయుడు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితబద్ ఆనందరావు ఆధ్వర్యంలో రైతు దగా దినోత్సవం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆనందరావు మెట్ల మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు విత్తనాలు పంపిణీ చేయలేని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని ప్రభుత్వం రైతు దినోత్సవం చేసుకోవడం సిగ్గుచేట్లని విమర్శించారు కోనసీమలో కొందరు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారంటే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతుందని విమర్శించారు తూర్పుగోదావరి జిల్లా ఉపగుప్త మండలం బేవనపల్లి గ్రామంలో ఆర్ఏడిఎఫ్ ట్వంటీ త్రీ మరియు నాబార్డు నిధులు ముప్పై రెండు లక్షలతో నిర్మించిన ఉప్పలగుప్త మండల పశువుద్యశాలను గురువారం రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిన్పే విశ్వరూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గోపూజ నిర్వహించి అనంతరం ప్రారంభోత్సవ శిలాపలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఉపలగుప్తం అమలాపురం అల్లవరం మండలాలకు సంబంధించిన ముగ్గురు రైతులకు పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ఐదు వేల రూపాయల చెక్కు ప్రశంస పత్రాలతో కూడిన ఉత్తమ పశు పోషక పురస్కారాలను మంత్రి అందజేశారు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నడ గ్రామంలో వంగవీటి మోహన రంగ విగ్రహావిష్కరణలో నెలకొన్న వివాదం కారణంగా స్థానిక తహసీల్దార్ లక్ష్మీపతి డివిజన్ పోలీసు అధికారుల ఆదేశాల మేరకు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్తో పాటు సెక్షన్ థర్టీ అమల్లో ఉందని ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు రంగ అభిమానులు నాయకులు సంఘటనా స్థలానికి పరిశీలనకు వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న కారణంగా పోలీసులు ముందస్తుగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ విధించామన్నారు గ్రామంలో అన్ని ముఖ్య కోడలలో వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తామని వాటి ఆధారంగా పోలీస్ రెవెన్యూ వారి నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జూనియర్ కళాశాల వద్ద గురువారం వాహన తనిఖీలు జరుపుతున్న నేపథ్యంలో టీఎస్ ట్వంటీ ఎయిట్ ఏ సిక్స్టీ టూ ఎయిటీ నైన్ నెంబర్ గల ఐ టెన్ కార్లో సొంకును చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న వంద మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నట్లు రావులపాలెం మహిళ ఎస్ఐ మణికుమారి మీడియాకు తెలిపారు మద్యం బాటిల్స్ తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు బహిరంగ మార్కెట్లో బాటిల్స్ రూపాయల వరకు ఉంటుందని ఆమె బహిరంగూరు ఆవు జాతి సంతతికి విశేష కృషి చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఆలమూరు మండలం గుమ్మలేరు పాడి రైతు రెడ్డి వీర వెంకట సత్యనారాయణమూర్తి అలియా సత్యబాబు కిసాన్ బంధు విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు వైఎస్ రెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలో ఈ అవార్డు అందుకున్నట్లు సత్యబాబు మీడియాకు తెలిపారు వైఎస్సార్ జయంతి రైతు భరోసా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ హవన్ నిర్మించిన వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం కొత్తపేట శాసనసభ్యుడు మరియు పీయూసీ చైర్మన్ చిర్ల జగిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నారనడానికి నిదర్శనం ఈ కార్యక్రమాన్ని వెల్లడించారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి